రేపటి ముహూర్తానికి అన్ని ఫిక్స్ అయ్యాయా? నిజంగానే అదే జరగబోతుందా? రేపటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏం జరగబోతుంది? ఇటు విపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేస్తున్నాడు. లేదు లేదు, అలాంటి ప్రయత్నాలు ఏదీ జరగకుండా విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ముందు, కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన ఈ తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఏం జరగబోతుందనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేమే అధికారంలోకి వస్తామంటూ భారతీయ జనతా పార్టీ నేతలు పూర్తి స్థాయిలో కూడా ధీమాతో ఉంటే, లేదు లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ప్రధాన విపక్ష పార్టీగా ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ధీమాతో ఉన్న పరిస్థితి, లేదు లేదు మరొకసారి హైడ్రిక్ కొడతామంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అంశాలకు సంబంధించి కూడా సంచలన అంశాలు కూడా మారిన అంశాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మీరు చూస్తే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది కూడా మరికొన్ని గంటలలో తేలబోతుంది. రేపటి అసెంబ్లీ సమావేశాలలో జరగబోతున్న ఈ సమస్యకు, ఈ యొక్క తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? నిజంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ కొనసాగే అవకాశం ఉంటుందా అని ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఒక విపక్ష పార్టీకి సంబంధించిన నేత చేసిన ఆరోపణలు చర్చకు వస్తాయా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల గురించి చర్చిస్తారా? అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలకు ఏంది పరిష్కారం అనే విధంగా ఒక బాట చూపుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. రైట్, ఈనాటి ప్రధాన దినపత్రికలో వచ్చిన అంశాల గురించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా బీజేపీలోకి అయితే జయసుధ అయితే చేరిపోయింది. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే, సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యారు. ఢిల్లీలో బీజేపీ హెడ్ క్వార్టర్లో జాతీయ నేతల సమక్షంలో ఆమె బీజేపీలో ఇవాళ కాషాయ కండువా అయితే కప్పుకున్నారు. జేపీ నడ్డా ఆధ్వర్యంలో వారైతే కాషాయ కండువా కప్పుకున్నారు. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, బండి సంజయ్ల సమక్షంలో జయసుధ బీజేపీలో చేరుతారని తెలిసింది. కాదు, బీజేపీలో చేరింది జయసుధ. మొత్తానికి సికింద్రాబాద్కు సంబంధించి మరొకసారి కృష్ణయార్టీ ఓట్లను బేస్ చేసుకుని అక్కడ పూర్తి స్థాయిలో ఉన్న ఓట్ల ఆధారంగా కూడా మరొకసారి సికింద్రాబాద్ బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, సినీ నటికి సంబంధించి ఏంది ఆ సినిమా ఫీల్డ్ గ్లామర్ను చూసో, లేకపోతే సినిమాలలో నటించిన తీరును చూసో ఇక్కడ అయితే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. 2009కి ముందు వేరు, 2014 తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని విషయాలను కూడా మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలరా, మీరు కూడా కొన్ని విషయాలను ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలను చూద్దాం. 2014కు ముందు ఏం జరిగింది, 2023లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అంటే, 2014కు ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంచలనమైన విషయాలు ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేది ప్రధానంగా కూడా తారాస్థాయి అంటే పతాక శీర్షలో ఉన్న పరిస్థితి కనబడింది. 2023 తర్వాత ఇప్పుడు నువ్వా నేనా అనే ఒక రాజకీయం మేల్కొంది. నువ్వా నేనా అనే రాజకీయాలే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కొనసాగుతున్న పరిస్థితి కనసాగుతుంది. మరి ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది, జయసుధ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. నిజంగా జయసుధకు సంబంధించి రాజకీయ భవిష్యత్తులో ఉన్న పరిణామాలు నిజంగా మరొకసారి తన యొక్క భవిష్యత్తు అంటే తన యొక్క భవిష్యత్తును ఎలా, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు ఇది ఏటూరు నగరం, మాకు వైన్ షాప్ కావాలి, పెసా సభలో గిరిజనుల తీర్మానం. ములుగు జిల్లాలోని గిరిజనులు మాకు వైన్ షాపులు కావాలంటూ తీర్మానం చేశారు. మంగళపేట మండలంలోని పెసా గ్రామ సభ ద్వారా గిరిజన ప్రజలు ఆమోదం తెలిపారు. మల్లూరు, వాగొండుగూడెం ఇక గ్రామాలలో నిర్వహించిన పెసా గ్రామ సభలలో పాల్గొని చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియజేశారు. కాగా కోర్టు స్టే కారణంతో మండలంలో గత 10 ఏళ్లుగా మద్యం షాపులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. అయితే షెడ్యూల్ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం పంచాయతీల షెడ్యూల ప్రాంతాల పొడిగింపు చట్టం 1996 ఉన్నది. ఈ చట్టంతో పంచాయతీల ద్వారా వసతులు వీరే తీర్మానించాలి అనేది ప్రధానంగా చర్చ జరిగింది. మీకు ఒక సిగ్గుపోయే అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన
తర్వాత ఇది ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలని అడగట్లేదు లేదా మా పంట పొలాలకు సంబంధించి పూర్తిగా రెగ్యులరైజ్ చేయండి గిరిజన భూములకు సంబంధించి మరిన్ని పట్టాలు కావాలని అడగట్లేదు లేకపోతే మేము తినడానికి తిండి లేదు మాకు కావాల్సిన కనీస ఆహార పొట్లాలు కావాలని అడిగితే అది లేదు లేకపోతే మరొక అంశం ఏంటంటే ఇక్కడ జరిగే మరొక విభిన్నమైన అంశం ఏంటంటే మీరే ఆలోచించాలి మిత్రులారా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఆరోగ్యాన్ని మళ్ళొక్కసారి ఖరాబ్ చేసేందుకు వైన్ షాపులు కావాలి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ మేరకు చేయి దాటిపోయిందో ఒకసారి మనమే ఆలోచిద్దాం ఎందుకంటే మాకు వైన్ షాపులు కావాలనే పరిస్థితి మాకు వైన్ షాపులు కావాలనే పరిస్థితి వచ్చిందంటే ఇక మీరే ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చూడాలి మాకు ఉద్యోగం కావాలి ఉపాధి కల్పన కావాలి లేకపోతే మాకు నిత్యం వస్తున్న వరదలకు సంబంధించి దాని నుండి శాశ్వత పరిష్కారం కావాలి లేకపోతే మా గ్రామ అభివృద్ధి జరగాలి ఇతరత్ర అంశాలను వదిలేసి ఏందా ఇది ఇగో కేసీఆర్ నీకు ఇచ్చే బహుమతి ఇదే ఇది కేసీఆర్కి ఇవ్వాల్సిన బహుమతి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎంత స్థాయిలో ఉందంటే ఇగో ఈ ఒక్క అంశాన్ని చూస్తే అయిపోతుంది పదేళ్లుగా లేని వైన్ షాపులు ఇప్పుడు వైన్ షాపులు కావాలని అడిగిల్లంటే ఐదేళ్లుగా లేని వైన్ షాపులు ఇప్పుడు వైన్ షాపులు కావాలి అని చెప్తున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా ఎంత దారుణమైన విషయమే ఇది వైన్ షాపులు కావాలని అడుగుతారా ఇదెక్కడ పంచాయతీ తెలంగాణ ప్రజలరా ఆలోచిస్తున్నారా వైన్ షాపులు కావాలని గిరిజన ప్రజలు తీర్మానం చేసిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఇది తెలంగాణలో మద్యానికి సంబంధించి మాకు కావాలి అంటూ తీర్మానం చేసేది చూడు ఇదే వాళ్ళ యొక్క బిడ్డలను వాళ్ళ మనవళ్ళను వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆగం చేసుకునే పరిస్థితి తప్ప ఇంకోటి ఏమీ లేదు చి ఇక దీని మీద నెటిజన్లు తీవ్రస్థాయిలో అయితే స్పందిస్తున్నారు ఏంది అనేది ఒకసారి చూడద్దు చూడండి మీరే అధైర్యపడద్దు సాయం అందేలా చూస్తా వరద బాధ్యతలకు గవర్నర్ భరోసా వరంగల్ ముంపు ప్రాంతాలలో పర్యటన అధైర్యపడద్దు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందేలా చూస్తా అని గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ బాధ్యతలకు భరోసా ఇచ్చారు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్ ఎన్టీఆర్ నగర్ ఎస్ ఏంది ఎస్ఆర్ నగర్ ఎన్ఎన్ నగర్ దాంతోపాటు పోతన నగర్ నయీం నగర్ కాలనీలలో గవర్నర్ పర్యటించారు ఈ సందర్భంగా వరద బాధితుల కష్టాలను తెలుసుకున్నారు ముంపుకు కారణాలను వరంగల్ హనుమకొండ కలెక్టర్లు జీడబ్ల్యూఎంసి అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు అంతకుముందు ఆమె భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు అనేది మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి దీని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మా ఎమ్మెల్యే లేరు మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు ఇప్పుడు గవర్నర్ వల్ల ఒరిగేది ఏంది భారతీయ జన ఒక గవర్నర్ ఒక రాష్ట్ర గవర్నర్గా మీరు ఇక్కడికి వచ్చారా లేకపోతే ఏంది బీజేపీ పార్టీకి ఏజెంట్గా వచ్చారా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం సోషల్ మీడియాలో ఏంది అంటే బీజేపీ ఏజెంట్గా గవర్నర్ వచ్చారా లేకపోతే ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వచ్చారా అనేది ప్రశ్న చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో ఏం జరగబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే అధైర్యపడద్దు సాయం అందిస్తా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు లేకపోతే కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కాదు కేవలం గవర్నర్ గవర్నర్ అంటే రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్ళి ఒకసారి చూడండి దాంట్లో విధులు హక్కులు ఏమేమి ఉన్నాయో గవర్నర్ సంబంధించి వెళ్తుంది ఈ మాట సాయం చెల్తుందా గతంలో యూనివర్సిటీలకు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది అది ఎంతవరకు సాకారమైంది అనేది కూడా మీరే చూసుకోరు ఇక దాంతోపాటుగా మళ్ళొక అంశం శంకరమ్మకు మళ్ళీ మొండి చేయి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం అమరెడ్డి తల్లిని మరోసారి గుర్తించని బీఆర్ఎస్ అధిష్టానం స్వరాష్ట్రం కోసం ఆత్మాహుతి చేసుకున్న తొలి అమరుడు శ్రీకాంత తారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ మొదటి నుంచి మొండి చేయి చూపుతున్నారు ఉద్యమ సమయంలో ఎంతో ఆదరించిన కేసీఆర్ తర్వాత ఆమెను మర్చిపోయారని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినా పెద్దగా పట్టించుకోలేదు ప్రజలలోనూ అమరుల త్యాగాలను సీఎం మర్చారనే భావన వచ్చింది దీంతో ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆమెను హైదరాబాద్కైతే పిలిపించుకొని సత్కరించారు అదే సమయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ టికెట్ కూడా ఖాయమని ప్రచారం జరిగింది కానీ యథావిధిగానే మరోసారి ఆమెను మరచారు దాసో శ్రవణ్ సత్యనారాయణని ఎమ్మెల్సీగా కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఎంపిక చేసింది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఇక్కడ వాస్తవమైన విషయం వేరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలుసు కదా అందరికీ
మా గురువర్యులు జయశంకర్ సార్ ఆశయ సాధన కోసమే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అనేది ఏర్పడింది. మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాం. జయశంకర్ సార్నే యాదిమర్చిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ అమరవీరుల యాదిమర్చిండు అంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఇక్కడ శంకరమ్మకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క అంశాన్ని ప్రాతిపాదికన తీసుకోలే, అమరవీరుల కుటుంబం తల్లిగా గుర్తించి బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించి ఎమ్మెల్సీ టికెట్ వ్యవహారం ఒకటే కాదండి, చాలా రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనేది కొంత సమాచారం. ఇంకొకటి ఏంటంటే ఉద్యమకారులకు సంబంధించి 1200 మంది పైగా కూడా ఉద్యమకారులకు సంబంధించి జరిగిన పరిణామాలను మనం చూసాం. వాళ్ళందరినీ కాదని కూడా కేవలం 652 అనుకుంటా, బహుశా వాళ్లకు మాత్రమే ఆ టికెట్లు ఇచ్చారంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇంటికో ఉద్యోగం దాంతోపాటు ఇచ్చారు. మిగతా వారికి ఉద్యమగా అమరవీరులకు ఎక్కడ ఇవ్వని పరిస్థితి కనబడ్డది. దాంతోపాటు జయశంకర్ సార్ను మర్చిపోయారు. రేపు కొద్దిగాల ఏంది శంకరమ్మను కూడా మర్చిపోయిండ అంటే మర్చిపోతాడు, తన అవసరం కోసం ఏదైనా చేస్తాడు. దాంట్లో ఏమున్నది, దాంట్లో ఏమున్నదండి, గదే జరుగుతుంది, మీకు తెలియని విషయం ఏమున్నది. రైట్, ఇక ప్రధాన అంశం ఇది. ట్రెండ్ ఎలా ఉంది, వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మధ్య ప్రధానమైన చర్చ, ఆసక్తిగా తెలుసుకుంటున్న సీనియర్లు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా, కాంగ్రెస్ బీఆర్ఎస్ గ్రాఫ్ పైన గుసగుసలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలలోనే కాకుండా అధికారుల స్థాయిలలోనూ రకరకాల చర్చలు మొదలయ్యి, కలెక్టర్లు అదనపు కలెక్టర్లుగా ఎస్పీలు పరస్పరం వారి వారి జిల్లాలోని పొలిటికల్ అంశాలను షేర్ చేసుకుంటున్నారు. మీ జిల్లాలో ట్రెండ్ ఎలా ఉన్నది, ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉన్నది, ఏ పార్టీకి ఎడ్జ్ ఎక్కువగా ఉన్నది, ఇలాంటి చర్చలు వారి మధ్య నడుస్తున్నాయి. హెచ్ఓడులు వివిధ డిపార్ట్మెంట్ల సెక్రటరియట్లకు ఫీల్డ్లోని పరిస్థితులను పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం లేదు. దీంతో ఆసక్తి కొద్దీ కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. జనం ఆలోచనలలో వచ్చిన మార్పులు, పార్టీ గ్రాఫ్లో పెరగడం తగ్గడంపై వారి అభిప్రాయాలను హైదరాబాద్లోని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో పంచుకుంటున్నారు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ప్రత్యామ్నాయంపైనే ప్రజలు టాక్. కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ వరకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లలో పొలిటికల్ అంశాలపై పెద్దగా ఆసక్తి లేదు, చర్చలు కూడా తక్కువ. కానీ నెల రోజులుగా ప్రజలలో ఓపెన్గా కామెంట్లు వస్తుండడంతో అవి ఆఫీసర్ల చెవులలో పడుతున్నాయి. ప్రజావాణి ప్రభుత్వ ప్రోగ్రాంల సందర్భంగా హాజరవుతున్న ప్రజల మధ్య జరిగే చర్చలు ఆఫీసర్లకు ఆసక్తిని పుట్టిస్తున్నాయి. ఎక్కువ మంది జిల్లా కలెక్టర్లు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సచివాలయంలోని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. గతంలో ప్రజల మధ్య ఇలాంటి ఓపెన్ చర్చ జరిగేవి కావని ఓ కలెక్టర్ వెల్లడించిన అభిప్రాయాన్ని సెక్రటరియట్లో పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి ఉదాహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్కు అనుకూలంగా వినిపిస్తున్న మౌత్ పబ్లిసిటీ తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇటు లోకల్ పోలీసుల ద్వారా హైదరాబాద్లోని ఐపీఎస్ ఆఫీసర్లకు సేమ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే ఫీడ్బ్యాక్ బాగోలేకనే వరాల జల్లు అంటూ కూడా చూడొచ్చు. స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక కేసీఆర్తోనూ ఇటీవల పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలలోని సెగ్మెంట్లలోని తాజా పరిస్థితిని షేర్ చేశారు. అటు ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ప్రజాప్రతినిధుల ఫీడ్బ్యాక్ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకే ఆసరా పింఛన్ల పెంపు, పోడు భూములు, గృహలక్ష్మి, చేతి వృత్తులకు చేయూత, డైట్ ఛార్జీల పెంపు, వీఆర్ఏల రెగ్యులరైజేషన్, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు దిగారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఓవైపు కాంగ్రెస్ గ్రాఫ్ కట్టడి చేయడం, బీఆర్ఎస్కు మైలే తెచ్చుకోవడం ఇప్పుడు కేసీఆర్ ముందున్న సవాల్గా చెప్తున్నారు. అసలు విషయం ఏందనే నేను చెప్తా. రైట్, ఇది గుర్తున్నది కదా, వీళ్ళకి ఏం అవసరమే, నిజంగా మాట్లాడుకుందాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్కైనా ఈ ఐపీఎస్ ఆఫీసర్కైనా ఎవరికై ఎవరి అధికారంలోకి వస్తే ఏముంటుంది చెప్పు. వీళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. ఇది మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయంగా ఎందుకు అంటున్నారంటే వత్తాసు పలకడానికి. ఏ విధంగా వత్తాసు పలకడానికి, ఒక సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి వత్తాసుగా పలికి ఎమ్మెల్సీ పదవిని తీసుకున్నాడు. ఆ తర్వాత హెల్త్ డైరెక్టర్గా కొనసాగుతున్న గడాల శ్రీనివాస్ కొత్తగూడెం కావాలని పట్టుబడుతున్నాడు. అంటే అధికారులు కాస్త రాజకీయ నాయకులుగా మారేందుకు ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఐఏఎస్ ఐపీఎస్ల మధ్య చర్చ ఏ అధికార పార్టీ వస్తే ఏముంటుంది. ఇక్కడ ఏంది అంటే ప్రజల నాడిని తెలుసుకోవడం అనేది చాలా సాహసోపితమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు 2018లో అసలు తెలంగాణ ప్రభుత్వమే అధికారంలోకి రావద్దు వాస్తవంగా మాట్లాడితే. అప్పుడు జరిగిన ఏంది పూర్తి స్థాయిలో 2018 ఎలక్షన్లలో మీరు ఒకసారి ఆలోచించండి, 2018 ఎలక్షన్ల గ్రాఫ్ను చూస్తే చుక్కలు చుక్కలు కనబడతాయి ఒక్కొక్కరికి.
ఎందుకు సుక్కలు కనబడతాయి అంటే కూడా నేను చెప్తున్నా 2018 ఎలక్షన్లలో జరిగిన కొన్ని పరిణామాలను గనక మీరు ఆలోచిస్తే మహాకూటమితోని విపక్షాలన్నీ ఏకమై కేవలం బిఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రజల్లోకి వెళ్ళిన తరుణం కనబడింది అయితే సరే అప్పుడు ఎందుకు ఈ పరిణామాలు అంటే అప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ కల్పన జరగలే దాంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఒకటా రెండా చాలా చెప్పుకుంటూ పోదాం ఇప్పుడు 2023 కి వచ్చేసరికి కూడా సేమ్ సీన్ ఎక్కడ ఎలాంటి మార్పులు జరగలే మీరు అనుకుంటున్నారేమో గానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పెద్దగా మార్పులు జరిగినాయంటే మీ అతి తెలివనే చెప్తాను నేను ఎందుకు అంటే ఇప్పుడు కూడా గదే పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీరు ఎట్లా చూసినా ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మార్పు వచ్చింది అంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీస్ ఆఫీసర్ ఒక అధికారి ప్రజల సమస్యలను ఎట్లా పరిష్కరించాలి ఏ పథకాన్ని తీసుకొస్తే ఎట్లా లబ్ధి చేకూరుతుంది గిరిజన గ్రామాలలో ఈరోజు ఏంది మద్యం షాపులు కావాలని కోరుకోవడానికి బలమైన కారణాలు ఏంటి ఆ దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంది ప్రైవేట్ కాలేజీల ఆగడాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇవన్నీ చెప్పాల్సింది పోయి ఏం చెప్తున్నారా నాయన మీరు నేను ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు సంబంధించిన లా ప్రకారం నాకు చాలా బాగా క్లారిటీ ఉంది ఎందుకంటే నేను రాజ్యాంగాన్ని బాగా చదువుతాను నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా వీళ్ళకి కావాల్సింది ఏందో తెలుసా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు జిల్లా ఎస్పీలకు సంబంధించి ఎస్పీలు ఏం ఆలోచించాలి మాకు ఒక హోమ్ మంత్రి ఉన్నాడు మాకు డీజీపీ ఉన్నారు టెలికాన్ఫరెన్స్ జరగట్లేదు లేకపోతే సమీక్షా సమావేశం జిల్లాల వారీగా కమిషనరేట్ల మధ్య జరగట్లేదు అని చర్చించాలి లేకపోతే మాకు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ప్రజల మధ్యలోకి ఎప్పుడు వస్తాడు గ్రామాలలో మండలాలలోకి సంబంధించి సభలు పెడుతున్నారు కదా అక్కడికి వెళ్ళి ఏమేమి చేసినామని ఎందుకు చెప్పట్లేదు ప్రజలను ఎట్లా బాగు చేయాలని ఆలోచించాలి కానీ ఈరోజు చర్చ ఏం జరుగుతుందంటే అభివృద్ధి గురించి కాదన్న ఇక్కడ చర్చ జరిగేది దేని గురించి జరుగుతుందంటే అధికారం ఏదొస్తే వాళ్ళకు డబ్బా కూడదామని ఆలోచిస్తున్నారు అంటే ఇక మీరే ఆలోచించు దానికి మించి ఇంకా అంతకు మించి నేను ఏ మాట చెప్పలేను ఓకేనా రైట్ ఇక దాంతో పాటుగా మరొక అంశం అవుట్సోర్స్ కార్మికులను పర్మనెంట్ చేయాలి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో టెన్షన్ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కార్మికులు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నాకు దిగి డిమాండ్ చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి రైట్ ఇక దీని గురించే మాట్లాడమని చెప్పుర్రి దీని గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఒకసారి మాట్లాడమని చెప్పుర్రి దీని గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ఈయనను మాట్లాడమని చెప్పుర్రి ఎందుకు అంటే కార్మికులకు సంబంధించి వీళ్ళంతా జిహెచ్ఎంసీకి సంబంధించిన కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన కదా వీళ్ళందరూ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వీళ్ళు పూర్తి స్థాయిలో ధర్నా చేస్తున్నారు కదా ఎందుకంటే వాళ్ళ హక్కుల కోసం ఇక్కడ వాళ్ళు పోరాటం చేస్తున్నారు నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే మమ్మల్ని పర్మనెంట్ చేయి కేసీఆర్ గారు అని అడుగుతున్నారు కానీ అది ఏం ముచ్చట్న కేసీఆర్ నమ్ముకుంటే ఏమైతుందో తెలుసు కదా ఇక దాంతో పాటుగా మరొక అంశం GO 46 రద్దు చేయొద్దు పోలీస్ అభ్యర్థుల ఆందోళన ఏంది రాష్ట్ర ప్రభుత్వం GO 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని పోలీస్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఉమ్మడి నల్గొండ జీవోను రద్దు చేయాలని ఇవాళ నల్గొండ మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులు తరలివచ్చే ట్యాంక్ బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇలా చేసిన పరిస్థితి ఇక రైట్ మంత్రి మల్లారెడ్డి ఈయన గురించి ఎట్లా చెప్పాలి నేను ఈయన స్లోగన్ డైలాన్ పక్కన పెట్టి అసలు విషయం చెప్తా ఎన్నికల స్టంటే ఆర్టీసీ విలీనంపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలకు నిత్యం వార్తలలో నిలిచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ఇటీవల టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనిపై స్పందిస్తూ ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే అంటూ కూడా వ్యాఖ్యానించారు మాది రాజకీయ పార్టీ అని ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్ అనేవి ఎలాగైనా ఉంటాయని అన్నారు కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉందా లేదా అని ఆలోచన చేయాలని కూడా హితవు పలికిన పరిస్థితి మరి ఇక్కడ జిహెచ్ఎంసీ కార్మికులే వీళ్ళు కూడా కార్మికులే చెప్పపోతే మళ్ళా ఇగో నిజాయితీ ఒక మాట చెప్పాలంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి నిజాన్ని అయితే ఒప్పుకుంటాడు ఈయన చిల్లరగా మాట్లాడతారా నవ్వుల పాలు చేసి మాట్లాడతారా నవ్విస్తూ మాట్లాడతారా విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ మనసులో మెదిలే మాటనైతే చెప్పిండు ఏంది ఎన్నికల స్టంట్ అని చెప్పిండు అసలు లెక్క ప్రకారం ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే నిన్న చెప్దాం అనుకున్నా కానీ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే దానికి చెప్పలేకపోయినా ఏంటి అంటే ఆర్టీసీ కార్మికుల గురించి అసలు చర్చ చేయలేదు
దాని ఊసేయలేదు. ఒకప్పుడు ఆయన చెప్పిన మాట మీరు అందరూ విన్నారు కదా, అసలు ఏంది భూగోళం బద్దలైనా అది జరిగా ఏమనికైనా తనకాయల మెదడు ఉన్నాదే అని మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే దాన్ని పర్మనెంట్ చేసిండు అంటే 43,000 అంటే 172 సుమారు 2 లక్షల ఓటర్ల కోసమే దీనిని ఏంది ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ ఆస్తుల మీద కన్నుబడ్డది కాబట్టి ఆయన పర్మనెంట్ చేసిండు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. జూపల్లికి నో అపాయింట్మెంట్, ఖడ్గే బిజీ, కాంగ్రెస్లో చేరిక వాయిదా. కాంగ్రెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఏమున్నది, ఈయన గెలుస్తాడా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే గెలవలే, ఇప్పుడు గెలుస్తాడన్న నమ్మకం ఏమైందే? గెలవని రూపాయిని తీసుకొచ్చి కాంగ్రెస్ నెత్తి మీద పెట్టుకుంటాడు తప్ప ఏం లేదు. ఇక రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి ప్రత్యక్ష ఇండియా కూటమి ఎంపీలు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. మణిపూర్లో అల్లాల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. మణిపూర్లో పర్యటించిన 21 మంది ఇండియా కూటమి ఎంపీల బృందంతో పాటు ఫ్లో లీలర్లు ఈ మేరకు రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మణిపూర్లో మహిళలపై తీవ్ర దాడులు జరుగుతున్నాయని, పునరావాస కేంద్రాలలో సరైన సదుపాయాలు లేవని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. ప్రధాని అత్యవసరంగా పార్లమెంట్లో ప్రసంగించేలా ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరామన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమున్నది, రాష్ట్రపతి అంటే ఈ దేశానికి తెలుసు. ఎందుకు అంటే ఇక ఎట్లున్నది రబ్బర్ స్టాంప్ అని కొంతమంది అంటారు, దాంతోపాటు ఏమున్నది అనేది రాజ్యాంగం చదివితే దాంట్లో అవుతుంది. ఇండియా కూటమి పోయి చేసిన అంశానికి సంబంధించి కూడా ఏం జరిగిందో ఏం కథనో చూసినాం. ఏంది ఇది, పేదల పుట్టగొట్టే కేసీఆర్ భూదందా. ఇప్పుడు ఆర్టీసీ భూముల పైన కను బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్కి. ఈ ఒకప్పుడు అధికారి కానీ ఇప్పుడు రాజకీయాల కోసం మాత్రమే, దాన్ని మర్చిపోరు. ఇక త్వరలోనే ఎల్బీ నగర్ నాగోల మెట్రో లింక్, ఇక ఎల్బీ నగర్ ఎల్బీ నగర్లో మంత్రి కేటీఆర్ వెళ్ళి జీవో నెంబర్ 118 కింద లబ్ధిదారుల పట్టా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది. ఇక ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు, టీఎస్పీఎస్సీని అడిగిన హైకోర్టు గ్రూప్ 1 పై విచారణ రేపటికి వాయిదా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇక ఇదో అంశం. ఠాక్రేపై కాంగ్రెస్ బీసీ నేతల గుసు, ఆర్ కృష్ణయ్యను కలవడం ఏంటి, మాకు మాట చెప్పరా, వైసీపీ ఎంపీకి పార్టీలో ప్రశ్న పనేంటి అంటూ కూడా ప్రశ్న. బీసీ రిజర్వేషన్ల కోసం భేటీ కాగా ఠాక్రే భేటీపై కృష్ణయ్య విచారణ ఏంది కృష్ణయ్య వివరణ ఇచ్చారు. ఎంఐఎం ఏంది ఐఐఎంలు ఐఐటీలు ఇతర విద్యాసంస్థల కోర్సులలో ఓబీసీ రిజర్వేషన్లు 27% నుంచి 50% పెంచడం, సుప్రీంకోర్టు హైకోర్టులలో బీసీలు ఎస్సీలు ఎస్టీలకు రిజర్వేషన్ వంటి 18 డిమాండ్లపై ఠాక్రేకు రిప్రజెంటేషన్ సమర్పించామని చెప్పారు. ఎన్నికలలో బీసీలకు 50% టికెట్లు కేటాయిస్తామని, కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ మంత్రిని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ వచ్చిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అసలు ముచ్చట ఏందో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సీనియర్ నేత వి హనుమంతరావు శనివారం భేటీ అయ్యారు. తమకు మాటైనా చెప్పకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే హనుమంతరావు నేరుగా కూడా కృష్ణయ్య ఇంటికి వెళ్లడంపై కాంగ్రెస్ బీసీ నేతల అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఠాక్రే తీరు సొంత పార్టీ నేతలను అవమానపరిచేలా ఉందంటూ కూడా మండిపడుతున్నారు. ఠాక్రే మాత్రం ఆర్ కృష్ణయ్య చేస్తున్న పోరాటం కాంగ్రెస్ లక్ష్యం ఒకటే అని సర్ది చెప్తున్నారు. కృష్ణయ్య 2018 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఠాక్రే వివరణ కాంగ్రెస్ శ్రేణులు కూడా అంగీకరించడం లేదని తెలుస్తుంది. కృష్ణయ్య ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, ఇతర పార్టీల నేతలను రాష్ట్ర ఇన్ఛార్జి ఎలా కలుస్తారంటూ కూడా ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన వైసీపీకి చెందిన వ్యక్తితో ఎలా భేటీ అవుతారంటూ కూడా శ్రేణులు గుసవుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం మేరకు ఠాక్రే కృష్ణయ్యతో భేటీ అయినట్లుగా మరో శ్రేణులలో చర్చ జరుగుతుంది. బీసీ ఎజెండాతో కృష్ణయ్యతో భేటీ అయ్యారని, అందుకే సీనియర్ నేత వి హనుమంతరావు వెంట పెట్టుకుని వెళ్ళినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, కాంగ్రెస్లో ఉన్న బీసీ నేతలను అవమానపరచడానికి తప్ప దీని మీద ఎలాంటి లాజిక్ లేదు. ఇక చూడు, ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలైనా ఇకనైనా ఆలోచించాను మీ యొక్క భవిష్యత్తు ఏంది అంటే ఒక అట్లున్న పరిస్థితి కనబడుతుంది. మా టీచర్ నిద్రపోతున్నారు, మెదక్ కలెక్టరేట్ వద్ద విద్యార్థుల నిరసన. ఓరని టీచర్ వచ్చి చదువు చెప్పకుండా స్కూల్లో నిద్రపోతున్నారంటూ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో యూపీఎస్సీగా కొనసాగు విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నందున కారణంతో ఆ స్కూల్లో ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు, ప్రస్తుతం ఆ పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉన్నాయి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ పాఠాలు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 మంది విద్యార్థులు కలెక్టరేట్కు వచ్చి బైఠాయించారు. కలెక్టర్ కోసం పడిగాపులు కాస్తారు. కలెక్టర్ వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసి వేరే టీచర్ని ఇవ్వాలని కోరుతున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక బడి గురించి చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డిజీ, ఇది మీకే అంకితం, బహుమానంగా ఇస్తున్నాం మేము. విద్యార్థులకు చదువు చెప్పమంటే పాఠాలు చెప్పకుండా పంతులు నిద్రపోతున్నారట, దున్నపోతలు ఎక్క నిద్రపోతున్నారట.
చిన్నపిల్లలు చెప్పిల్లు. రైట్, ఇక రైతులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి రుణమాఫీ. ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కౌరు అందించింది. రాష్ట్ర రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రుణమాఫీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రగతి భవన్లో ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ముఖ్యమంత్రి సలహాదారుడు సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దాంతోపాటు అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి రఘునందన్ రావు తదితరులు కూడా పాల్గొన్నారు. ఏంది కేంద్రం సహకరించకనే ఆలస్యం? ఏంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం రైతును రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినాం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వద్ద కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధులలో కొరత విధించడం వల్ల, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల తెలంగాణ రుణమాఫీలో జాప్యం జరిగిందని, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయ అభివృద్ధిని, కార్యాచరణను విస్మరించే పరిస్థితి లేదని, ఫ్రూట్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేసి వంటి ఆదర్శ కార్యక్రమాలను శ్రీకారం చుట్టామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏంది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అంటే, ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలరా, ఒకసారి మీరు ఆలోచించండి. రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్తూనే మరొక వైపు 50,000 తీసుకున్న అప్పు 150,000 అయింది. మరి వీళ్ళు 100,000 రుణమాఫీ చేస్తే ఎట్లుంటుంది? దాంతోపాటు రైతులకు సంబంధించి దీని నుంచి ఏ విధంగా వస్తుంది ఫీడ్బ్యాక్ అనేది కూడా మనం వేచి చూడాలి. మొత్తానికి రైతులకైతే గుడ్ న్యూస్ అని చెప్పిలు, మరి రైతుల స్పందన ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి కదా. ఆ తర్వాత చూద్దాం. అయ్యో, కమలం గూటికి చేరిన జయసుధా తరుణ్ సింగ్ సమక్షంలో చేరికనట. మొత్తానికి జయసుధా ఏంది పూర్తి స్థాయిలో కూడా కండవకపోయింది. రేపు మోడీతో సంజయ్ ఫ్యామిలీ భేటీ అట, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించుకున్న తర్వాత. అంతే, ఇంకేమున్నా? ఏం లేదు. రైట్, ఇక దాంతోపాటు ఇంకేంది, ఎన్నికల స్టంట్ అనే విషయాన్ని చూసినాం. దాంతోపాటుగా ఇక ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో గవర్నర్ యాక్టివ్ అయిండు, ఏదైనా కూడా ఇక్కడ జరిగే పరిణామాలు ఒకటే మిత్రులారా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇంకా వేరే కారణాలు ఉన్నాయి అని అయితే నేను అనుకోను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో మీరు ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కొనసాగుతుంది. కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే, వైఆర్టీవీ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రతి అంశానికి కూడా మేము చెప్తున్నాం. ఏమంటే ఇక్కడ లైక్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేసుకోర్రి, షేర్ చేసుకోర్రి. చాలా విషయాలను కూడా నేను వెల్లడిస్తా. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఎల్లవేళలా ఇక్కడ జరుగుతున్న అంశాలలో మీరు చాలా వరకు తెలుసుకోవాలంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు లైక్ చేసుకోవాలి, దాంతోపాటు షేర్ చేసుకోవాలి. ఎందుకు అంటే, షేర్ చేస్తే మీతో పాటు మరో నలుగురికి మంచి ముచ్చట్లు తెలిస్తాయి, లైక్ చేస్తే పూర్తి స్థాయిలో